హలో ఆల్, ఈ వీడియోలో మన ప్రభాస్ బర్త్డే రోజు వస్తున్న అప్డేట్స్ ఏంటో చూద్దాం. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఈ బర్త్డే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా మూవీ అప్డేట్స్ అండ్ అలాగే బిల్లా 4K ప్రింట్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు అయితే అన్అఫీషియల్గా 4 మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. రేపు బర్త్డే అనగా మూవీ టీం వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ది ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. సలార్ నుండి అయితే ఈ బర్త్డేకి మనం గ్లిమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్లిమ్స్ రాకపోతే ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ అయితే మూవీ టీం వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం ఇప్పుడున్న బజ్కి గ్లిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రశాంత్ నీల్ ఏం చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఆదిపురుష్ టీం నుండి. ఆదిపురుష్ టీం వాళ్ళు మూవీ నుండి ఫస్ట్ సింగిల్ అయితే ప్రభాస్ బర్త్డేకి రిలీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. మేబీ ఇది దివాళికి రావచ్చు. ఆదిపురుష్ అప్డేట్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పటికే టీజర్కి నార్త్ బెల్లోనే అయితే భారీ బజ్ అయితే క్రియేట్ చేసింది. నియర్లీ 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. సాంగ్స్కి కొంచెం కనెక్ట్ అయిన కూడా జనాలు, రికార్డులన్నీ తిరగరాస్తుంది. ఇది మాత్రం ష్యూర్, గుర్తుపెట్టుకోండి. ఆదిపురుష్ నుండి వస్తున్న అప్డేట్ ఇది. నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ప్రాజెక్ట్ కేకి అయితే నియర్లీ 500 crores అయితే స్పెండ్ చేస్తున్నామని వైజయంతి మూవీస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ ఫిలిం. ఈ మూవీకి నాగాశ్విన్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఆల్రెడీ మూవీ టీమ్ నుండి ప్రీ విజువలైజేషన్ పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి. ప్రభాస్ అన్న ఆ లుక్లో మనకు కనపడమే లేట్. ఇంకా ప్రాజెక్ట్ కే నుండి అయితే మనం ఒక పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ పోస్టర్లోనే అయితే ప్రభాస్ కవర్ చేసి ఉంటుంది అనే లీక్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, బట్ ప్రాజెక్ట్ కే నుండి అయితే మనం ఒక పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మిర్చి తర్వాత ప్రభాస్ చేస్తున్న స్ట్రేట్ తెలుగు ఫిలిం ప్రభాస్ అండ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తుంది. రీసెంట్గా అయితే ప్రభాస్ ఫోటోషూట్ అయిపోయిందని తెలుస్తుంది. ఆ ఫోటోషూట్లో ఉన్నట్టే ప్రభాస్ మూవీలో ఉంటాడని మారుతి ఒక ఇంటర్వ్యూలోనైతే అన్నాడు. ఈ మూవీ పోస్టర్ కూడా ఈ బర్త్డేకి వస్తుంది. అండ్ దివాళి అందరికి 24కి స్టార్ట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇయర్లీగా స్టార్ట్ అవుతుంది. మా టీమ్ తరఫున నుండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.